చుట్టాలబ్బాయ్ అది వెల్కమ్ టు ద షో బ్రదర్ అసలు ఎలా స్టార్ట్ అయింది చుట్టాలబ్బాయి టైటిల్ ఎందుకంటే టైట్లు బాగా కనెక్ట్ అయిపోయింది సో రేపు సినిమా ఎలా ఉంటుందో మేము చూసిన తర్వాత డిసైడ్ చేస్తాం కానీ టైటిల్ మాత్రం అట్రాక్ట్ చేస్తుంది అసలు అందరూ చూడాలి అందరూ చూడాలని అసలు చుట్టాలబ్బాయి టైట్లు ఎలా అసలు ఎలా పుట్టింది ఆ టైట్లు నేను ఎప్పుడైనా ఒక కథ రాసుకున్న తర్వాత ఒక మంచి టైటిల్ పెట్టడానికి నేను బాగా ఆలోచిస్తుంటాను ఈ కథ అంతా అయిపోయింది అది చెప్పాను దీనికి యాక్చువల్గా ఏ టైటిల్ అనుకోలే ఫస్ట్ ఈ కథ రాసిన తర్వాత ఒక మంచి టైటిల్ పెట్టాలి నాకు ఆనా పిల్లంట కథ అంతా అయిపోయిన తర్వాత ఆ టైటిల్ పెట్టాను చాలా పెద్ద సక్సెస్ సూపర్ తర్వాత సునీల్కి పోల రంగో సూపర్ హిట్ అయింది ఈ కథ అది గారికి నచ్చింది తర్వాత మీకు నచ్చింది మనం అన్నీ అనుకున్న తర్వాత ఒక మంచి టైటిల్ పెట్టాలి జనరల్గా ఏంటంటే ఇప్పుడు నాకు చాలామంది మా ఫ్రెండ్స్ కానీ మా చుట్టాలు కానీ డైరెక్టర్ వీరభద్రం మా చుట్టాల వేరే మంచి డైరెక్టర్ అయ్యాడు పర్లేదు కొంచెం బాగా చేస్తున్నాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు మీరు మా చుట్టాలబ్బాయి యూఎస్లో ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా అబ్బాయి ఆది మంచి హీరో మా సాయి కుమార్ గారు మా చుట్టాల అబ్బాయి అని చెప్పి మీ జనరేషన్ కానీ ప్రతి ఒక్కళ్ళు కామన్గా మాట్లాడుకునే మాట చుట్టాల అబ్బాయి ఈ పదం కరెక్ట్గా ఈ టైటిల్కి ఈ కథకి సరిపోతుందని నాకు ఆలోచన వచ్చి నేను అనుకున్న తర్వాత ఆదికి ఒకరోజు ఫోన్ చేశాను బ్రదర్ మన దానికి చుట్టాల అబ్బాయి టైటిల్ ఎలా ఉంటుంది అన్నట్టు అని అడిగి ఏ బాగుంటుంది బ్రో నిజంగా చాలా బాగుంది అని చాలా ఎనర్జీ ఫీల్ అయ్యాడు ఒక టూ డేస్ తర్వాత అక్కడ మీ దగ్గరికి వచ్చి చెప్పాం బ్రదర్ మళ్ళీ మీరు టైటిల్ పెడుతున్నారు ఈ కథకి యాప్ట్ అవుతుంది కదంటే లేదండి బాగా యాప్ట్ అవుతుంది మీకు కూడా చెప్పాం ఆ పాజిటివ్ ఆ రోజు మనం ఈ సినిమా కథకి ఈ టైటిల్ పెట్టడం రోజు జనాలు అందరూ బ్రహ్మాండంగా కనెక్ట్ అయిపోయారు సో చుట్టాలబ్బాయి అని టైటిల్ చెప్పగానే ఒక రఫ్ ఒక గరం ఇలాంటి యాక్షన్ ఓరియంటెడ్ టైటిల్స్తో చేస్తూ చుట్టాల అబ్బాయి అనే టైటిల్ ఇమీడియట్గా ఒప్పుకున్నావా లేకపోతే సంథింగ్ లైక్ ఏమైనా డిస్కషన్ పెట్టేవా చేయలేదు ఇమీడియట్గా ఒప్పుకున్నాం ఎందుకంటే ఆ టైటిల్స్ దృష్టిలో పెట్టుకొని కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ టైటిల్స్ మళ్ళీ దగ్గర అవుతాం సో ఆ రెండు రఫ్ గరం రెండు మాస్ ఓరియంటెడ్గా వెళ్ళిపోయింది కాబట్టి ఇమీడియట్గా కాంట్రాస్ట్ ఉంటుంది చుట్టాలబ్బాయి అనేసరికి సో అందుకే చుట్టాల అబ్బాయి అని చెప్పిన వెంటనే తను కూడా అది దృష్టిలో పెట్టుకొని కూడా ఈ చుట్టాల అబ్బాయి బాగుంటుంది ఎందుకంటే మీరు ముందర టైటిల్ గరం అని పెట్టారు దాని ముందు రఫ్ పెట్టారు సో చుట్టాలబ్బాయి అది అనేసరికి కొత్త తప్పకుండా బాగుంటుంది తను కూడా చెప్పడం ఇక్కడ బేసిక్గా మీకు ఫస్ట్ ఫిల్మ్ ఆదికి ప్రేమ కావాలి అవును సో యూనివర్సల్ టైటిల్ అట్ ద సేమ్ టైం ఆది ఫస్ట్ ఫిలిమే నాకు మీ ప్రేమ కావాలి అన్న ఓ ఫీలింగ్ వచ్చింది కరెక్ట్ అలాగే నెక్స్ట్ లవ్లీ ఇట్స్ అగైన్ ఏ లవ్లీ టైటిల్ సుకుమార్డు కూడా మంచి టైటిలే సో బట్ చుట్టాల అబ్బాయి మాత్రం అందరికీ దగ్గర అందరికి అందరికీ దగ్గర అందరికీ కూడా అందరూ కనెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే లైక్ యూ సైడ్ ప్రతి ఫ్యామిలీలోనూ అతను మా చుట్టాల అబ్బాయి ఇతను మా చుట్టాల అబ్బాయి ఆ చుట్టాలబ్బాయి ఈ చుట్టాల అబ్బాయి సో ఫస్ట్ చుట్టాలబాయ్కి కంగ్రాచులేషన్ సార్ ఓకే సో కథ ఏం నచ్చింది నీకు మరి కథ ఫస్ట్ కథ విన్న తర్వాత టైటిల్ అవును కథ వినంగానే ఎలా ఓకే చెప్పావు కథ నాకు ఫుల్ ఫుల్ ఫెజ్డ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పైన నరేషన్ ఇచ్చాడు సో బేసిక్గా ఏంటంటే మీ అందరికీ తెలియాల్సింది నేను కథ ఎప్పుడు విన్నాను ఫస్ట్ ఆది వింటాడు ఆదికి నచ్చితే నేను వింటాను సో అందుకని ఆది ఫస్ట్ విన్నాడు కాబట్టి ఆది అడుగుతున్నాను సో నచ్చిన వెంటనే తనకి చెప్పాను చాలా మంచి కథ ఉంది అంటే మంచి స్పాన్ ఉంది అండ్ ది సేమ్ టైం లవ్ స్టోరీ ఆ లవ్లో కూడా కొత్తగా ఉంది లవ్ స్టోరీ లవ్ స్టోరీ కూడా రెగ్యులర్ లవ్ స్టోరీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా లవ్ స్టోరీ చేసాడు అట్ ది సేమ్ టైం తన ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా నేను చూసాను నేను వావ్ చేస్తున్నప్పుడు పెద్ద ఫ్యాను భద్రానికి వచ్చాడు వావ్ వావుకి పోలరంగ సో అప్పటి నుంచే నేను బాగా నాకు కూడా పరిచయం రంగడు అప్పుడే మేము కలిసాం అనమాట నేను అనుకున్నాను ఫస్ట్ మన అనాపి అంట సక్సెస్ అయిన తర్వాత ఈ కథ అనుకుని అనూపుని కలిసాను ఓకే ఈ అనూపుని కలిసినప్పుడు ఆది బాగుంటాడండి ఒక కథ ఉంది మన దగ్గర కొంచెం చెప్పండి అంటే అనూపు నాకు ఎప్పుడు తెయదగ్గించి పని చేస్తున్నప్పుడు వాపర్చున్నా వెంటనే ఫోన్ చేశాడు అదికి అది మనది ఆ సీనియర్ కాలనీలో ఆఫీస్ ఉంది చూడండి మీది వావు ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఒక ఆఫీస్ ఉంది సోనీ ఫిక్స్ సోనీ కరెక్ట్ ఆ సోనీ ఫిక్స్కి వచ్చాడు అది కరెక్ట్గా ఒక ఫైవ్ థర్టీ కూర్చుని ఖర్చు చెప్పాను ఫస్ట్ విన్నది పోలరండి కదా మన ఆదినే విన్నాడు మంచి ఎనర్జీగా వినిచ్చేద్దాం బ్రదర్ అన్నాడు అన్న తర్వాత మనం ఆర్ఆర్ మూవీ మేకర్స్లో చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు అసలు కథ ఓకే అంటే ఆర్ఆర్ మూవీ వేసేసేది డబల్ బాన్స్లో ఉంది ఎక్కడైనా ఓకే బ్రదర్ నేను ఇంకా ఏ ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్స్ తీసుకెళ్ళదు చేస్తాను అది వెళ్ళిపోదామని ఒక టూ డేస్ త్రీ డేస్ అయితే కాల్ రాలే మళ్ళీ మధ్యలో ఒకసారి అనూప్కి నాకు టెన్షన్ వచ్చి అనూపుకి ఫోన్ చేశాను ఏంటి అనూపు మన హీరో గారికి ఖర్చు చెప్పిన ఏం తెలియలేదు అంటే లేదు బ్రదర్ నేను అడుగుతానంటే ఈ లోపల ఆది గారు అచ్చిరెడ్డి గారు చెప్పారు ఒక కథ వినాలండి బాగా చెప్పాడండి వీరభద్రం బాగుందండి కథ అంటే ఓకే అండి మీకు బాగుందంటే చేద్దామని చెప్పి హచ్చిరెడ్డి గారు చెప్పడం జరిగింది ఇప్పుడు నేను ఎవరో తెలియదు నా గురించి ఆది చెప్పడం వల్ల ఆర్ఆర్ వెంకట్ గారికి అచ్చిరెడ్డి గారు నా పేరు వెళ్ళింది ముందు తర్వాత ఆది యూఎస్ వెళ్ళిపోయాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అది కూడా కరెక్ట్ అందరూ వెళ్ళిపోయారు ఎక్కడ లేదు అనుకుంటున్నాడు నేను బ్రదర్ నాకు టచ్లో రావట్లేదు యూఎస్ వెళ్తానని వెళ్ళిపోయామో అన్నాడు అమ్మాయి అంత ఓకే అయిపోయింది పెద్ద బ్యానర్ అందరికి మళ్ళీ నీళ్ళు చారిపోయింది కానీ చెప్తున్నాం ఒక ఫంక్షన్లో ఆర్ఆర్ గారు అచ్చిరెడ్డి గారు కలిశారు నాకు నా గురించి చెప్తే ఈ కథ బాగుందన్నాడండి మీరు చెప్తే చేస్తానండి ఆ కథ ఒకసారి చెప్పండి అన్నాడు వీళ్ళు చెప్పాను ఆ ఒక్కే మన మనోడు వేసిన ఒక పునాది రాయి ఇద్దరికి రెండు చెక్కుల రూపం వచ్చిన వెంకటగారు అంతే అండ్ డిషన్స్ పర్ఫెక్ట్ డిషన్సే ఉంటాయి సో ఓకే ఇంకా అది ఫిక్స్డ్ టైటిల్ ఫిక్స్డ్ అసలు ఈ సాయి కుమార్ ఎలా అనుకున్నారే మీరు అసలు సాయి కుమార్ ఎందుకు ఈ సినిమాకి ఫస్ట్ నాది కథ చెప్పిన తర్వాత మీ కథ చెప్పాను కథ బాగుంది అన్నారు చాలా బాగుంది హ్యాపీ ఫీల్ అయిన తర్వాత మీరు వెళ్తున్నప్పుడు ఒక మాట చెప్పారు ఆ రోల్ ఉంది కదా అది నేను చేస్తే ఎలా ఉంటుందని అన్నారు ఎస్ అన్నప్పుడు నాకు మళ్ళీ అనిపించింది ఇది ఇప్పుడు ఎలా అంటే ఒక హీరో కథ ఒప్పించడమే పెద్ద విషయం అండి వాళ్ళ నిజంగా చెప్తున్నా అంటే ఒక సినిమా హీరోకి కథ నచ్చి ఎందుకంటే వాళ్ళ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది ఒక డైరెక్టర్గా నా జీవితం ఎలా ఉందో ఒక హీరో కూడా ప్రతి సినిమా జనాలకు రీచ్ అవుతున్నప్పుడు నన్ను ఎలా కనెక్ట్ అవుతున్నారు ఎలాగ రిసీవ్ చేసుకున్నారు ఇలాంటి వంద ఆలోచించుంటాయి ప్రతి హీరోకి ఇది ఓకే అయిపోయింది ఇప్పుడు నాకు టెన్షన్ ఫ్రీ అయింది ఈ లోపల మళ్ళీ మీరు అడిగేటప్పటికీ ఒక రెండు రోజులు ఒక రోజు టైం ఇవ్వండి సార్ నాకు అని చెప్పి మళ్ళీ రెండు రోజుల తర్వాత నేను ఇంటికి వెళ్ళిన ఆలోచించుకున్నాను సాయి కుమార్ గారు అయితే ఎలా అప్పటికి నేను ఈ క్యారెక్టర్ని సత్యరాజన్ పెడితే బాగుంటుంది అనే ఫీలింగ్లో ఎక్కువ మా డబ్బింగ్ అవును వెళ్ళిపోయింది కానీ మళ్ళీ సత్యరాజ్ గారు అంటే మీరు చేస్తాన తర్వాత నాకేమనిపించిందంటే ఇప్పుడు నేను మీతో అదిగారితో మన సినిమా లేనప్పుడు కూడా ఎక్కువ సార్లు వస్తున్నప్పుడు ఒక ఒక ఫ్రెండ్లీ నేచర్ కానీ ఒక బ్రదర్లా ట్రీట్ చేయడం కానీ ఇప్పుడు నన్ను కూడా ఎప్పుడు మీరు ఆ వావు షోలో కలిసినప్పుడు కానీ తల మీరు నేను నేనని చెప్పడం కాదు ఎక్కడైనా సరే సాయి కుమార్ గారు కలిస్తే ఒక చిన్న ఆప్యాయత చాలా బాగుంటారండి నాకు వంద మంది చెప్పు నేను ఈ మధ్య నెటర్లోకి వెళ్తున్నాను ఈ ఫీలింగ్ చూసి ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషను సత్యకుమార్ అండ్ సత్యరాజ్ గారు అంటే వేరే వండర్ఫుల్ యాక్టర్ అట్ ది సేమ్ టైం మళ్ళీ మన నేటివిటీతో ఉన్నప్పుడు మీతోటి ఆదితో చేస్తే కొంచెం ప్లస్ అవుతుందేమో కొత్తగా ఉంటుంది నాకు మాత్రం ప్లస్ మైనస్లో అయ్యాయి ఇప్పుడు ఒక వేషన్ నేను చేయాల్సింది సత్యరాజ్ గారు చేశారు అక్కడ సత్యరాజ్ గారు చేయాలని మీరు చేశారు బ్యాలెన్స్ అయ్యింది అయింది కానీ నిజంగా మీరు ఆది ఉన్నారని చెప్పడం కదండి నేను జనరల్గా బుక్ని దేని నమ్మను ఆలోచిస్తుంటాను నిజమా కాదా నిజమా కాదా ఓట్లు అడవద్దా లేదా అన్నీ అయికున్న తర్వాత మీకు మళ్ళీ వన్ మంత్ తర్వాత మళ్ళీ మీరు చెప్పారు ఇది కొంచెం బాగా వస్తే మళ్ళీ చేస్తాను బ్రదర్ మళ్ళీ ఆలోచించుకుంటున్నారు ఈ వన్ మంత్తో మళ్ళీ నేను మన రైటర్స్ వాళ్ళతో కూర్చొని బాబు శ్రావణ కూర వాడుతూ కూర్చుని వాళ్ళతో కూర్చొని చేస్తున్నప్పుడు మళ్ళీ ఏంటంటే జారిపోకూడదు మనం అంతేగా చేసినప్పుడు సినిమాలో ఆడియన్స్ కూర్చున్నప్పుడు కాంబినేషన్ ఫస్ట్ కాంబినేషన్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మనం రీచ్ అవ్వకపోతే మళ్ళీ దెబ్బతింటాం ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉన్నాం ఈసారి గ్యారెంటీ కొట్టాలని చెప్పి కసి ప్రతి ఫ్రేమ్లోనూ అలా చూస్తున్నప్పుడు మీ ఇద్దరిని చాలా చాలా సీన్ చూసాం కదండి ఎక్కడైనా సరే ఒక ఏదో ఒక మీటర్ ఎక్కువ లేదో ఒక మీటర్ తక్కువ లేదని బ్యాలెన్సింగ్ కుదిరింది ఓకే సో నేను మా వేశంలో సబ్జెక్ట్ విన్న తర్వాత ఆ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది అని చెప్పాను వీటితో ప్రాబ్లం ఏం తెలిసినా అక్కడ వింటాడు వెళ్ళిన తర్వాత నా మెసేజ్ పెడతాడు నాన్న నేను నీతో చేయను లేకపోతే నీ డైరెక్షన్లో చేయను లేకపోతే నువ్వు నన్ను ఎక్కువ విషయాలు ఇంటర్ఫియర్ అవ్వద్దు అని నా మెసేజ్ పెట్టి సైలెంట్ అయిపోతాడు అలాగా సైలెంట్ అయిపోతాడు చెప్పాడా నాన్న వద్దని నా చెప్పాడండి వద్దన్నాడా వద్దని చెప్పాడు అంటే నాకేం లేదు మేమందరూ కూడా అనుకున్నప్పుడు నేను కథ మన శ్రీకాంత్ గారు కూడా చెప్పాను మేకప్ మ్యాన్ ఆయన కూడా ఫస్ట్ కాంబినేషన్ చేస్తుంటే ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారేమో కొంచెం వైడర్ కానీ చాలామందికి చెప్పారు అందరికీ ఫస్ట్ కాంబినేషన్ చేస్తున్నప్పుడు మేబీ నేను ఫాదర్ అండ్ సన్ అన్నప్పుడు కొంచెం ఆ డ్రిబన్ సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే నీ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ వరకు రాదు సడన్గా ఓపెన్ అవుద్ది సో అంత ఫస్ట్ కాంబినేషన్ చేస్తున్నప్పుడు ఆ రేంజర్గా ఉండాలేమో అని నేను ఎక్స్పెక్ట్ చేసి డౌట్ వచ్చింది బట్ ఏంటంటే కథ కథనంలో నేను ఫీల్ అయింది క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇట్ హ్యాస్ దట్ పవర్ సో బేసిక్గా నాకేమైపోయిందంటే భయ్యా పోలీస్ స్టోరీ అనేది ఒక ఒక మిరకల్ నా లైఫ్లో విత్ బాబాస్ బ్లెస్సింగ్స్ మిరకల్ ఎందుకంటే ఇరవై ఏళ్ళు అయింది మొన్న ఆగస్టు పదహారుకి తమిళ అక్కడ కర్ణాటకలో రిలీజ్ అయ్యి ట్వంటీ ఇయర్ ట్వంటీ ఇయర్ పోలీస్ స్టోరీ సూపర్ ఒక డిసెంబర్ నైన్టీన్త్ తెలుగు రిలీజ్ చేసాను ఇంకా ఆ క్యారెక్టర్ని కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ పవర్ను కానీ జనం మర్చిపోలే సో తెలుగులోకి వచ్చేటప్పటికి కన్నడంలో ఇంకా నేను లీడ్ రోల్స్ చేస్తూ ఫైట్లు చేస్తూ ఎమోషనల్గా ఇంకా కన్నడలో చేస్తున్నా తెలు వచ్చేటప్పటికి సామాన్యుడిలో మన వెంకటగారే అవున ఒక అని తీసుకున్నా బట్ అన్నీ వచ్చాయి పేరు వచ్చింది ప్రస్థానం దేవకటాస్ ఎక్స్ట్రాడనరీ మూవీ సూపర్ అండి సో మళ్ళీ అది అందరికీ రీచ్ అయింది ఎవడు మళ్ళీ ఒక కాంబినేషన్ నేను చరణ్ బా ఆ తర్వాత మొన్న సరైనవుడు సుప్రీం అనేవాడు బాగా సబ్మిసివ్ క్యారెక్టర్స్ సో పవర్ పవర్ నా ఫ్యాన్స్ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు పాపం ఫస్ట్ నుంచి ఇప్పుడు ఆదిలో వాళ్ళు ఆ డ్యాన్సులు నేను సార్ మీరు డాన్సులు చేస్తే చూడాలి అనుకున్న ఫ్యాన్స్ అంతా సార్ ఆది అదలబడుతున్నాడు సార్ అనే ఫీలింగ్ సార్ మీరు స్టైలిష్గా ఉండాలి హీరోయిన్ నా నేను హీరోగా చేశాను కానీ ఎప్పుడు హీరోయిన్లతో రొమాన్స్లు కానీ డ్యూయట్లు కానీ సేపు ఫైట్లు డైలాగులు ఫైట్లు డైలాగులు సో ఇవన్నీ వాళ్ళు దే ఆర్ హ్యాపీ బట్ మధ్యలో ఎక్కడో మాత్రం ఉంటుంది నేను యాక్ట్ చేస్తున్నప్పుడు చిన్న ఫీల్ ఉంటుంది ఇదేంటి మనం తిరగబడకుండా చచ్చిపోతున్నాం లేకపోతే మనం ఏమిటి మనం ఒక మన మన ఎమోషన్ మన మన యాక్షన్ అన్నది మిస్ అయిపోతున్నామే సో నిజంగా ఆ విషయంలో నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నువ్వు కూడా అనుకుని ఉండచ్చు నార్మల్గా ఒక ఇంట్రొడక్షన్ చేసి ఉండొచ్చు ఒక ఎక్స్ట్రాడినరీ ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చి అసలు ఆ బిగినింగ్ డైలాగ్ ఏంటి కార్లో ఎవరు ఎవరు మీరు అంతా అంటే దొర మనుషులు మనుషులు తర్వాత

అది లక్కీగా మనం డబ్బింగ్లో చూస్తున్నప్పుడు కూడా నా ఫీల్ ఏంటంటే పవర్తో పాటు చాలా క్యూట్గా ఉంది టోటల్గా రిలేషన్షిప్ కానీ సీన్స్ కానీ సో ఐ థింక్ దానికి నీకే ఎందుకంటే నాకు ఫ్రాంక్గా ఉండింది అవును కొన్ని చోట్ల మీద డిస్కస్ చేసుకున్నాం కానీ అది కూడా మరి నీతో డిస్కస్ చేసి చెప్పాడో తెలియదు కానీ నాన్న అదే కరెక్టు అదే బ్యాలెన్స్డ్ ఇది అని అలాగే నువ్వు కూడా ఎక్కడ ఎక్కడ మాట్లాడో అక్కడే మాట్లాడించావు సో టోటల్గా అందుకుని ఇప్పుడు నాకేంటంటే నా వెయిటింగ్ ఎల్లుండి పొద్దున థియేటర్లో వాడు ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్య ఇంట్రడక్షన్ కదంతా వాడి క్లాప్స్ కొడుతున్నారు కదా వాడి వాడు ఆది రాంగానే క్లాప్స్ లౌలీ రాక్ స్టార్ కానీ వాడి సాంగ్ క్లాప్స్ మనకు కూడా క్లాప్స్ పడతాయి బ్రదర్ రేపు చూడు థియేటర్లోకి వెళ్ళి గ్యారంటీగా పడతాయండి ఎస్ మీకు క్లాప్స్ ఎక్కడ పడినాయని నేను చెప్తున్నాను అండి మనం ఆడియో ఫంక్షన్ జరిగిన రోజునే నేను చూస్తాను సార్ ఆ డైలాగ్ చెప్పగానే తప్పు చేయడం నీ లెక్క సరి చేయడం నా లెక్క లెక్క క్లియర్ అనగానే అసలు అప్పుడు దాకా మామూలుగా ఉన్న రెస్పాన్స్ పది రీట్లు వచ్చిందండి అవును అవును నేను చూసి షాక్ అయినా మా సాయి కుమార్ గారి కనెక్ట్ అయిపోయిందని ఆ రోజు ఫిక్స్ అయిపోయాను సరే అది సరే నా డైలాగు నా డైలాగ్ నువ్వు నీ స్టైల్లో చెప్పు అది సేమ్ డైలాగ్ తప్పు చేయడం నీ లెక్క సరి చేయడం నా లెక్క లెక్క క్లియర్ తప్పు చేయడం నీ లెక్క సరి చేయడం నా లెక్క లెక్క క్లియర్ టోటల్గా ఎలా ఫీల్ అయ్యావు ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది చుట్టాల అబ్బాయి టోటల్ ఫిల్మ్ యాజ్ హీరో నాకైతే ఫ్రాంక్గా చెప్పాలి నాకేమనిపించిందంటే తను చెప్పిన కథ కంటే సినిమా ఇంకా బాగా తీసాడు అనిపించింది సో ఓకే అన్నీ హీరో దొరికిపోయాడు నీ కథ టైట్లు సాయి కుమార్ గారు క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయింది అసలు ప్రొడ్యూసర్లు ఎలాగ అసలు ఈ ప్రాజెక్ట్కి ఎలా వచ్చారు బికాస్ వెంకట్టు రాము ఫస్ట్ టైం అవును సినిమా చేయడం అట్ ది సేమ్ టైమ్ నీ అమెరికా కనెక్షన్ సో ఎలాగ వాళ్ళు ఆన్ బోర్డ్ ముందు నుంచి వాళ్ళే వాళ్ళకే ఈ స్క్రిప్ట్ నిజంగా ఈ కథని వేరే ఒక పెద్ద ఆఫీసులో చేద్దామని అది నేను అనుకున్నాను ఇక్కడ అది వర్కౌట్ కాదా ఆలోచిస్తున్నాం ఇద్దరం ఇంకో కంపెనీలో చేద్దాం అనుకున్నాం ఇద్దరం కలిసి అక్కడ ఇది ఎలా అంటే ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్ కావాలి దీనికి కొంచెం ఎంత కథ ఉన్నా దీనికి ఖర్చు పెట్టే నిర్మాతలు కావాలి వీళ్ళు నాకు లక్కీగా రామ్ నాకు పరిచయం పరిచయండి ఫస్ట్ నేను మాధాపూర్లో గిల్లి తీసుకున్నానండి ఆ ఇంట్లోనే ఆయన కూడా ఇల్లు తీసుకున్నాడు ఓకే ఇక్కడ డైరెక్టర్ ఉన్నాడండి వీరభద్రం మంచి డైరెక్టర్ అంటే ఆయన కూడా రెండు మూడు సంవత్సరాల నుంచి బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసి సినిమా తీయాలని చెప్పి తిరుగుతున్నాడు చాలా కథలు వింటా ఉన్నాడు ఆయన నన్ను కలిసాడండి ఒక నాలుగున్నర టైంలో కలిసి ఏమండి నేను సినిమాలు చేద్దాం అనుకున్నానండి నేను అనుకుంటే లేదండి అని దరంగ చాలా ఆ కారులో జూబ్లీ రీచ్ దాకా కూర్చోం ఆ మాదాపూర్ నాకు ఇప్పటికే చాలా ఇష్టం అనమాట ఆ ప్లేస్ కూర్చుని ఉంటే చేద్దాం అన్నారు విన్నాడు ఒక అరగంట చెప్పే వెంటనే చెక్కించేసాడు ఆయన గుడ్ నేను మీతో సినిమా చేద్దాం అనుకుంటున్నాను అండి ఫస్ట్ నా లాంచింగ్ ప్రొడ్యూసర్ మీరే అన్నాడు అన్నాడు ఆయన యూస్ వెళ్ళిపోయాడు తర్వాత చేద్దాం అనుకున్నాడు నాకేంటంటే ఆలోచిస్తున్నాను కొత్త ఫొటోస్ అయినా దీనికి ఖర్చు ఎక్కువ దీనికి చాలా వరువు బాధ్యతలు ఉంటాయి ఇలా ఆలోచిస్తున్నప్పుడు అది కూడా చెప్పలే ఈ ప్రొడ్యూసర్గా ఉన్నారని చెప్పి మేమిద్దరం కలుస్తున్నాం ఆయన అయిపోయిన తర్వాత కరెక్ట్గా వన్ మంత్కి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా బెటర్ అన్న ఫ్రెండ్ అన్న అతను అతని ద్వారా నాకు వెంకట్ గారు పరిచయం అవుతుంది ఆయన కూడా మీరు నిజంగా చెప్తున్నాను ఎక్కడో మా సాయిబాబు పంపించాడు అనుకుంటే వాళ్ళిద్దరిని ఆన్లైన్లో నా వాయిస్ నాకు అడ్వాన్స్ చేసాడండి అక్కడ నీకు కుదిరింది ఇక్కడ వెంకట్ అక్కడ రాము ఇక్కడ వెంకటేశ్వరుడు రాము వచ్చిన తర్వాత అండి నాకు అనిపించింది అప్పటికే నేను సినిమా చేసి అది వర్కౌట్ అవ్వలేదు ఆ సినిమా ఆరు నెలలు ఏడు నెలలు జరిగిపోతా ఉంది ఇద్దరు రాగానే వీళ్ళిద్దరితో కలిసి చేస్తే బెటర్ అని ఒక ఫీలింగ్ వచ్చింది ఒకరోజు నేను ఆదికి చెప్పాను బ్రదర్ మనం వరకు అనుకున్నాం కదా ఆ ప్రొడ్యూసర్ గారు కాదు వీళ్ళంత మంచి టైమిక్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు చాలా మంచి ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్ మన కెమెరామెన్ ఉన్న అరుణ్ కూడా చెప్పాను నేను అరుణ్ మన ఆది గారు ఈ ప్రొడ్యూసర్స్ మొత్తం ఐదుగురు ఒకే రోజుని దసపుల్లలో కలిసాం ఈ ఒక ఈవినింగ్ టైంలో ఓకే ఫటా ఫటా మాటలు నేను ఆయన అందరూ మాట్లాడుకున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ మీ దగ్గరికి వచ్చాం అట్లా ఈ చుట్టాల అబ్బాయి అనేది ట్రాక్ ఎక్కింది చాలా మంచి వ్యక్తుల వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఈ సినిమా వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి వాళ్ళు పెట్టిన డబ్బులకి సినిమా పెద్ద సక్సెస్ అయ్యి ఎందుకంటే ఒక మంచి సినిమా తీసారు వాళ్ళు నేను చుట్టాలబ్బాయి రాము నేను చుట్టాలాబాయి వెంకటనే రకంగా ఎందుకంటే వాళ్ళు యూఎస్లో మోర్ దాన్ టెన్ ఇయర్స్ అబవ్ ఉన్నారు ఏంట్రా నువ్వు ఏ సినిమా తీసావు అని చెప్పి వాళ్ళు కూర్చొని తీసుకోవాలి చాలా పొందుటారు వాళ్ళు కూడా చాలా కథలు విని ఆ కాన్ఫిడెన్స్తో ఈ సినిమాని ఖర్చు పెట్టి ఎంత బాగా తీసే ప్రొడ్యూసర్స్ గురించి నీ అభిప్రాయం ఏంటి వెరీ నైస్ అండి ఎక్కడ అంటే తను చెప్పినట్టు ఇది కొంచెం కొంచెం స్పాన్ ఎక్కువ ఉండే కథ అంటే కొంచెం వైడర్ లొకేషన్స్ కానీ అన్నీ సో వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్ వెరీ ప్యాషనెట్ అని అరుణ్ గారు చెప్పడం చౌ చెప్పడం అండ్ చాలా బాగా తీసి ఈరోజు సినిమా నేను చాలా గ్రాండ్గా టెక్నీషియన్స్ అందరినీ కూడా మంచి పెట్టి ఆర్టిస్టులు ఆర్టిస్టులందరినీ మంచి పెట్టి సో ఐ థింక్ తప్పకుండా ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అయ్యి వాళ్ళకి మంచి డబ్బు రావాలని కోరుకుంటున్నాను బోన్లో ఉండే పులిని బయట నుంచి ఎవడైనా చూస్తాడు బోన్లోకి వెళ్ళి పలకరించేవాడారా పోటుగాడు కొంచెం ఎక్కువ ఆ మాత్రం లేకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లేదురా నువ్వు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో డ్యాన్స్ డ్యాన్స్ చేయడం అక్కడ కర్ణాటకలో నువ్వు పెర్ఫార్మెన్స్ అన్నయ్య చిరంజీవి గారి ముందు నువ్వు డ్యాన్స్ చేయడం అండ్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం నీ లక్ ఇందాక అని చెప్పిన అనుప్రూవెన్స్ ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ నీకు ఇచ్చాడు అందరూ నీకు అంతవరకు గరం వరకు అందరూ చాలా బాగా చేశారు సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆడియో ఆల్రెడీ సూపర్ హిట్ తమన్ ఇస్ రాకింగ్ స్టార్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ సో హౌ డూ రేట్ తమన్ ఫర్ దిస్ ఫిల్మ్ లైక్ నువ్వు ఎలాగ నీకు ఎందుకంటే తన ఛాలెంజ్ నువ్వు చేసావు నీ ఛాలెంజ్ కి తన మ్యూజిక్ చేసాడు లేదు లేదు నాకు ఛాలెంజ్ ఇచ్చాడు చెప్పాను ఎందుకంటే ఇందులో రిమెంబర్ వాడు కార్ లో కూర్చోబెట్టి నాకు ఫస్ట్ సాంగ్ అనిపించాడు ఏది బడి 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 సో బీట్ వినంగానే రే ఫస్ట్ సాంగ్ ఐమ్ వెయిటింగ్ టు ఆన్ స్క్రీన్ ఎందుకంటే చాలా బాగా వచ్చింది నేను రీటీఎస్ లో చూసి చౌవు కదా చెప్పాను అదిరిపోయింది ఫస్ట్ సాంగ్ అంటే ఎస్పెషలీ ఫైవ్ సిక్స్ మినిట్స్లో వచ్చేస్తుంది నార్మల్గా డియోట్స్కి ఫార్న్ వెళ్తారా యా నువ్వేంటి ఇంట్రడక్షన్ సాంగ్కి ఫార్న్ వెళ్ళావు చాలా బాగా ఇచ్చాడు తమన్ సాంగ్ మేము ఉన్నప్పుడు అదిరిపోయింది ఆ లిరిక్ పడిన తర్వాత అది మ్యాసివ్గా ఉంది దీన్ని ఇంత బాగా మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన తర్వాత మన మీద నమ్మకంతో ఎక్కడితే అక్కడ తీయాలంటే నాకు మనసు ఒప్పుతుంది మనం అట్లా తీస్తే ఆడియన్స్ కూడా ఒప్పుకోవట్లా ఇప్పుడు వీరభద్రమే కూడా నమ్మి కొంతమంది ఆడియన్స్ వస్తారు సాయి కుమార్ గారిని నమ్మి వస్తుంటారు ఆది నమ్మి వస్తుంటారు దీన్ని ఒక లావిష్ లొకేషన్లో తీయాలి మళ్ళీ మనం రెగ్యులర్ లొకేషన్ తీస్తే రెగ్యులర్ అయిపోతుంది ఒక సాంగ్ అయినా వెళ్దాం అని చెప్పి ప్రొడ్యూసర్ చెప్పి కన్విన్స్ చేసి వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోలేదు ఈ సాంగ్ ఒకటి అంటే వాళ్ళ అప్పటికే కొంత సినిమా తీసే నేను ఆ రష్ బాగా నచ్చింది వాళ్ళకి అదే లజ్ డైరెక్టర్ గారు బాగా చేస్తాడు ఎట్లయినా బట్ నిజంగా ఆ సాంగ్ చూస్తుంటే విజువల్ ట్రీట్ లా ఉంది ఆది చెప్పినట్టు వెయిటింగ్ టు సీ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ ఐ థింక్ అరుణ్ అరుణ్ ఆల్రెడీ ఆది ఐ థింక్ రెండు సినిమాలు చేసావు లవ్లీ లవ్లీ రఫ్ లవ్లీ సో మంచి కెమెరా మంచి కెమెరా సూపర్ అరుణ్తో ఇదే ఫస్ట్ టైం ఇంతకు ఇంతకుముందు చేసావు నేను ఫస్ట్ టైము నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి పాపం చేయాలనుకుంటున్నాడు ఈ సినిమాకి కరెక్ట్గా నిజం చెప్పాలంటే కుదిరిందండి గుడ్ సో తమన్ ఆల్ ఆల్ సాంగ్స్ సాంగ్స్ నాకు క్లైమాక్స్ సాంగ్ చాలా ఇష్టం అందమే నాకు బీట్ ఆ సాంగ్ అంటే నేను వెయిటింగ్ అలాంటి ఒక సాంగ్ కోసం సాంగ్ చేశాను బట్ నేను పెద్ద ఫ్యాన్ తమన్ ఫ్యాన్ అంటే ఒక సినిమా చూస్తున్నాము ఆ టైప్లో అంటే అదే నాకు అంటే అలాంటి సాంగ్ హిట్ అవ్వడం చాలా రేర్ గా దొరుకుతుంటుంది అందుకని మా సాంగ్స్ అన్నీ హిట్ అవ్వు వెరీ కొన్ని అట్లా అలాంటిది ఇది విని విన్న ఇన్స్టెంట్ హిట్ అనిపించింది చాట్ బస్టర్స్ అనిపించింది అందమే నాకు తాయి చుట్టాల అది లాస్ట్ సాంగ్ అవడం సినిమా ప్లస్ అవుతుంది తప్పకుండా ప్లస్ అవుతుంది ఆ సాంగ్ సో ఆ సాంగ్ అదేనా రబ్బా రబ్బా అనే సాంగ్ కానీ అలానే ఉంటాం మ్యారేజ్ సాంగ్ మ్యారేజ్ సాంగ్ ఒకటి మా కూతురు జ్యోతి నాన్న ఇంకా అన్ని మ్యారేజ్ సాంగ్ అన్ని మ్యారేజ్ ఫంక్షన్లు ఇది ఒక సాంగ్ అయిపోతుంది నాన్న ముఖ్యంగా సంగీతంలో అవును ఏదో సంగీత్ ఇప్పుడు అందరూ కదా శాస్త్రి గారు థ్యాంక్స్ సార్ అద్భుతమైన శాస్త్రి గారికి రామజీ శాస్త్రి చాలా అన్ని పాటలు అయింది సార్ మూడు సాంగ్స్ రాశాడండి మిగతా మిగతాది ఫస్ట్ సాంగ్ వచ్చి ఓరి కుప్పల యాదగిరి ఓకే ఇంకొక పాలమూరి పాలమెంట సాంగ్ అది వశిష్ శర్మ అబ్బాయి ఓకే ఈ రెండు కూడా కాలర్ చూన్స్ అయిపోయినాయండి ఏది పాలమూరి పాలపేట ఏ బడి బడి సాంగ్ ఈ అందమైన ఆగితాయి చుట్టాలపై సాంగ్ చాలా నేను చూశానండి మన హీరోయిన్ నమితకి ఆ పెళ్లి సాంగ్ విపరీతం నచ్చింది మా వైఫ్ నచ్చింది ఇప్పుడు మీరు చెప్పిన జ్యోతికి నచ్చింది అందరికీ కొంచెం లేడీస్కి ఇంకా బాగా నచ్చింది అండి ఆ పాట అదే అదే బాగా కనెక్ట్ అయిపోయి సాంగ్ సంగీత అన్నది మ్యారేజ్ సో అందులో ఆ ఫీలు క్యారెక్టరైజేషన్స్ అన్ని వర్క్అవుట్ సరే అలాగే నమిత పేరు వచ్చింది కాబట్టి అసలు నమితాన్ని ఎలా అనుకున్నావు అంటే అమ్మాయి మన తెలుగు అమ్మాయి కాదు అండ్ తెలుగులో ఎంతవరకు చేయలేదు ఈ ఆదితో చేయాలంటే ఎవరో కొత్త అమ్మాయిని పెడితే మళ్ళీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ వర్క్ అవుతుంది ఏదన్నా డౌట్ వచ్చింది ఎందుకంటే ఆది ప్రేమకాలి లవ్లీ ఒక సెవెన్ ఫిలిమ్స్ చేశాడు న్యూ వాళ్ళు ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలో వచ్చే సీన్స్ సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే ఏంటి ఎందుకంటే ఈక్వల్ రూల్ ఉంది అమ్మాయిది కూడా తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్లో చేయాలి ఒక కొత్త అమ్మాయి పెడితే ఈ ఫ్యామిలీ మధ్యలో అలా ఉండదా లేదని ఒక భయం వచ్చింది నాకు ఇట్లా చూస్తున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చిందండి నాకు మళ్ళీ ఆ అమ్మాయిని పెడితే మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చింది నాకు ఈజీ అమ్మాయిది ఒక సినిమా విక్రమ్ అది ఇచ్చింది సినిమా పేరు ఓకే చాలా బాగా చేసింది అందులో నేను అది ఒక మెసేజ్ వాట్సాప్లో ఫోటో పంపించా ఈ అమ్మాయి అలా ఉంది చూడు బ్రో బాగుంది అంటే మన ఒకటి చూసే బాగుంది చాలా బాగుంది అంటారు ఈ అమ్మాయి పేరు నమితా ప్రమోద్ అనగానే అది టకటక మన అన్ని చూశాడు మన కెమెరామెన్ కూడా పంపించా అతను కూడా నచ్చింది ప్రొడ్యూసర్లు చెప్పిన వాళ్ళు కూడా బాగుంది అన్నారు నేను వీళ్ళందరికీ పంపించేటప్పటికి ఆ అమ్మాయితో మాట్లాడేసాను ఆల్రెడీ అంటే అది కన్ఫర్మేషన్ తీసుకున్నా కథ వింటాను నేను ఫిక్స్ అయిపోయాను నేను ఫిక్స్ అయిపోయాను కానీ వీళ్ళు కూడా తీసుకుని మళ్ళీ ఆ అమ్మాయిని ఒప్పించాలంటే మళ్ళీ అందరూ ఒకసారి ఒకవేళ నైన్ మైండ్లో కానీ ఆ అమ్మాయి కూడా చేస్తాను మలయాళం నుంచి చాలా అద్భుతమైన యాక్టర్స్ వచ్చారు అది కూడా ఫస్ట్ డే ఐ థింక్ అమ్మాయితో చేసిన తర్వాత చెప్పాడు నాకు ఏదో గోడ మీద సీన్ అనుకుంటున్నాను కదా చాలా బాగా చేసింది నాన్న బాగా చేస్తుంది అన్నాడు సో అపోజిట్ అమిత నైస్ నాకు ఫస్ట్ స్టిల్ పంపించిన వెంటనే వాటర్ ఎఫెక్టీస్ ఇప్పుడుండే ఇప్పుడుండే క్రౌడ్కి ఇలాంటి అమ్మాయి కరెక్ట్ గా సెట్ అవుతుంది అని అనిపించింది ఎందుకో తెలియదు చూసిన వెంటనే ఈ అమ్మాయి పెర్ఫార్మర్ అని అనిపించింది నాకు గుడ్ ఐ నో ఎదుగుండో మా సీన్ కూడా చాలా బాగా చేసింది చాలా బాగా చేసింది ఆ కళ్ళలో నీళ్ళు పెట్టిన ఓకే యాస్ ఎన్ యాక్ట్రస్ ఓకే నువ్వు డ్యాన్స్ బాగా చేస్తావు చాలా మంది హీరోయిన్స్ నాకు చెప్పారు మీ వాడుతూ డ్యాన్స్ చేయడం కష్టం అండి అలాంటిది అమ్మాయి డాన్స్ బాగా చేసింది ఎంకల్గా చేసిందా చాలా బాగా చేసిందే అమ్మాయి వీడియో చూసాను ఈ లేదండి ఆ అమ్మాయి కూడా నాకు చెప్పింది మీ చెప్పలేదని బాగా చేస్తాను కదా ఆ దీనితో చేయడం కష్టం అని చెప్పింది చెప్పిందా చెప్పింది నాకు ఎందుకంటే ఫాస్ట్ చేస్తున్నాడండి అని నేను అన్నాను మరి మీకు అందుకనే ఫస్ట్ చెప్పాను కదండి కొంచెం ట్రైనింగ్గా ఉందంటే కానీ బాగా చేసింది చాలా బాగుంది ఆమె కూడా మంచి డాన్సరే ఇప్పటివరకు నాకు తెలిసి మన సాంగ్స్ కూడా అంత ఫాస్ట్గా చేసి ఉంటుంది బాగా చేసింది టోటల్గా త్రీ ఫైట్స్ ఉన్నాయండి త్రీ ఫైట్స్ త్రీ ఫైట్స్ నాదే బెస్ట్ ఫైట్ కదా అనేదే అండి నేను అయితే ఒకటే చెప్తానండి నా మనసులో ఎప్పుడు సాయి కుమార్ గారు ఉంటారు కానీ హీరోకి నేను ఓటేస్తుంటాను ఇప్పుడు రేపు చెప్తారు చెప్తారా ఓకే ఒక ఫైట్ మాత్రం నిజంగా చెప్తున్నాను సినిమాలో మీ ఫైట్ చాలా బాగా వచ్చింది ఆది చేసిన ఫైట్ ఒకటి చాలా స్టైలిష్గా ఉంది టెన్స్ అదే సూపర్ షార్ట్ అదే సూపర్ షార్ట్ వాడు వెళ్తున్నాడు గ్రౌండ్ కింద పెట్టిన కామెంట్స్ కానీ యూట్యూబ్ లో మన ఫ్రెండ్స్ చెప్పింది ఏంట్రా బిల్ స్టైల్ గా తీసామని చెప్పి వాళ్ళు చెప్పడం కానీ చాలా బాగా వచ్చిందండి ఓవరాల్గా అన్ని బాస్ ఫైట్స్ అని మనోడు కదా డ్రాగన్ రాజు మాస్టర్ దగ్గర చేసేవాడు నాకు రాజు మాస్టర్ గారు ఎన్నో ఫైట్లు చేశారు నా సో ప్రకాష్ మంచి జాబ్ ఓకే సో వేరే భద్రవరంగానే ఎంటర్టైన్మెంట్ అనే స్టాంపు సో టోటల్ గా ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ ఫిల్మా ఎలాగా ఇది కంప్లీట్ ట్రైలర్ చూసిన తర్వాత మొత్తం అసలు ఇది నవ్వులో నవ్వులు ఇది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ ఫిల్మ్ ఆది గారు కానీ నమిత కానీ పృథ్వీ థర్టీ ఇయర్స్ పృథ్వీ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఉన్నాడు నా పూల రంగంలో కానీ ఆనాపల్లిలో కానీ మొత్తం థియేటర్లో మామూలుగా నమ్మించలే ఈ సినిమాలో మిస్టర్ ఈగో క్యారెక్టరు మిస్టర్ మిస్టర్ ఈగో ఓహో ఈగోకే లోగల్ అంటాడు ఆ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా వస్తుంది అందరికీ జర్దస్త్ బ్యాచ్ ఇప్పుడు అందరు సినిమాలో ఆ విలన్ను జాన్ కుకేను సరదాగా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా ఎక్కడ ఒక రెండు నిమిషాలు ఆగి బోర్ అనేది లేదండి అంటే నేను చెప్పడం కాదు మొన్న మన క్యూబ్లో వాళ్ళు చూశారు వాళ్ళు చెప్పిన తర్వాత నేను అప్పటి వరకు నేను ఎంతో బాగుందని నేను అనుకోవడం కంటే కూడా ఒక ఇరవై ముప్పై మంది అవుటర్స్ వాళ్ళు ఒక ప్రేక్షకులు అంటారు వాళ్ళు కంటిన్యూస్ అవుతారు లేదు అప్పుడు నాకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది పెళ్లి చేసుకుంటే జీవితాలతో బతికే ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్న టోటల్గా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇట్సే ఎంటర్టైన్మెంట్ ఫుల్ ప్యాక్డ్ ఆల్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అండ్ ఆది నమిత ఇంత క్యాస్టింగు అండ్ సాయి కుమార్ సాయి కుమార్ ఎస్గా మన ప్రేక్షకుల ఏం చెప్పదలుచుకున్నారు ఆగస్టు పంతొమ్మిది కమ్మింగ్ ఫ్రైడే మీ అందరి ముందుకి మా చుట్టాల బేసి మరపోతుంది ఇది మీ అందరికీ సరదాగా నచ్చుతుంది ఎందుకంటే ఇంతకుముందు నేను చేసిన ఆనా పెళ్ళంట రంగుడు మీరు చాలా మంచి సక్సెస్ చేశారు అట్లాగే ఈ సినిమా కూడా హ్యాట్రిక్ సక్సెస్ చేసి మీరు నాకు ఆదికి అట్లాగే మా సాయి కుమార్ గారికి మా నిర్మాతలకి మా తమ్మన్ గారికి మా మ్యూజిక్ డైరెక్టర్ అలాగే మా కెమెరామెన్ అరుణ్ గారికి అందరికీ మంచి ఒక బ్రేక్ ఇవ్వాలని నేను మర్చిపోతే కోరుకుంటాను కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అది చుట్టాలా ఆగస్ట్ నైన్టీన్త్ మీ ముందుకు రాబోతుంది ఒక ఫస్ట్ నుంచి చాలా పాజిటివ్గా మీ రెస్పాన్స్ చాలా పాజిటివ్గా వస్తూ ఉంటుంది టీజర్కి కానీ సాంగ్స్కి కానీ టైటిల్ నుంచి చెప్పాలంటే సో సినిమా చాలా బాగా వచ్చింది నమ్ముతున్నాం తప్పకుండా సినిమాని చూసి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫస్ట్ టైం నేను మా డాడీ కలిసి వస్తున్నాను సో తప్పకుండా డిసప్పాయింట్ అవ్వరు అని ఒక నమ్మకం ఉంది సో హోప్ ఫర్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సో ఫ్రెండ్స్ విన్నర్గా ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు అట్ ది సేమ్ టైం రేపు మమ్మల్ని మీరు ఎక్కడో కూర్చోబెట్టాలి ఆగస్ట్ నైన్టీన్త్ మీరు తప్పకుండా థియేటర్స్కి రండి చూడండి ఆది చెప్పినట్టు వీరభద్రం చెప్పినట్టు డిసప్పాయింట్ అవ్వరు తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది సంసారపక్షంగా చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం సో కమ్ టు థియేటర్స్ డోంట్ మిస్ చుట్టాల ఇన్ థియేటర్స్